సత్కరించడానికి మీ అందరి చప్పట్ల మధ్యలో సూపర్ స్టార్ కృష్ణ గారిని ఆహ్వానిస్తున్నా 300 కి పైగా చిత్రాలు టెక్నికల్లీ ఎటువంటి చిత్రాన్నైనా సరే మొట్టమొదట ఇంట్రోడ్యూస్ చేసి తెలుగు వారికి ఆ ఘనతను అందించిన మన సూపర్ స్టార్ కృష్ణ గారు కళా తపస్వి డాక్టర్ కే విశ్వనాథ్ గారిని సత్కరిస్తున్నారు थैंक यू अंडी पाट बहुत चक्कर आमणि गारिकि थैंक यू मरी भरणी गारु प्रत्येक के विश्वनाथ गारिकि सन्मान पत्र रचिंचडं जरिगिंदि आ सन्मान पत्रान्नि वारिनि स्वयंगा चदिवि विनिपिंचाल्सिंदिगा कोरुतुन्नाम हलो हलो कोंचेम निश्शब्दं पाटिस्ते आ रासिन नालुगु मुक्कलु विने अवकाशं उंटुंदि చదవచ్చా విశ్వ యశస్వి సౌమ్య మనస్వి కళా తపస్వి డాక్టర్ కే విశ్వనాథ్ గారికి ఆరంభంలోన ఈయన మంచి సౌండ్ పార్టీ సౌండ్ ఇంజనీర్ గా పని చేశారు ఆదిత్య వారి ఆశీస్సును క్లాపును చేపట్టి బాలచంద్రులకు బాపుకు కుడి వెడమల భుజమై ఆత్మ గౌరవంతోన తాను దర్శక దిగ్గజమై తొలి చిత్రంతోటే మొదటి నందిని ఎక్కేసి కళాఖండమును ఎన్నో కసిగా చెక్కేసి సంగీతం నృత్యాలకు పెద్ద పీట వేసి సకారాత్మకమైన చిత్రాలను తీసి సకారాత్మకం అంటే స్వాతిముత్యం సాగర సంగమం స్వర్ణకమల అంటే పాజిటివ్ అని ఆల్సో సకారాత్మకమైన చిత్రాలను తీసి శంకరాభరణాల చరిత్ర సృష్టి చేసి తెలుగు జాతి కీర్తి పతాకమును ఎగరేసి పద్మశ్రీ వంటి పురస్కారాలు గైచేసి పూర్ణోదయమైన జీవితమును వడపోసి నవ్య దర్శకులకు మార్గదర్శనము చేసి విశ్వనాథ్ గారు మీకు మీదే మాకు మీదే అత్యద్భుత మాకు మీరే అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి కూడా మీరే దిక్కు అని చాలా అందంగా చమత్కరించారు భరణి గారు థాంక్యూ సో మచ్ భరణి గారు శ్రీ కృష్ణ గారు కూడా ఈ కార్యక్రమంలో శ్రీ విశ్వనాథ్ గారిని తమ స్పందన తెలియజేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఇవాళ నాకు జరిగిన ఈ సన్మానానికి ఏదో స్పందన అంటారు ఈ స్పందన అన్నిటికంటే కూడా నేను ఒక గురువుగా నా శిష్యుడికి జరిపించుకుంటా ఇంకొక విషయం ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నా చందమామ లేనప్పుడు ఆ ఆకాశం చాలా కళావిహీనంగా ఉంటుంది అలాగే ఇంతమంది స్టార్స్ ఉన్నా కూడా
దాసరి నారాయణరావు గారు ఇక్కడ ఉండకపోవటం అంత కళాభిహీనం. అందువల్ల నా వయస్సును పురస్కరించుకుని నారాయణరావు గారికి ఆ భగవంతుడు శతమానం భవతి శతాయు పురుషస్థితేంద్రియే ఆయుష్యవేంద్రియే ప్రతిష్టతి అని దీవిస్తూ సెలవు. థ్యాంక్ యూ అండి విశ్వనాథ్ గారు, మీ ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. దయచేసి మిగతా వారందరినీ వేదిక ఖాళీ చేయాల్సిందిగా కోరుతున్నాం. అవుట్ సైడర్స్. విజయ నిర్మల్ గారికి చైర్ ఇటు పక్కకి వేయమంటారా మేడం? శారద గారికి, విజయ నిర్మల్ గారికి కూడా చైర్స్ ముందుకు వేసేద్దాం. జయ జయ మేడం గారిని కూడా ముందుకు తీసుకొచ్చేద్దాం. శారద గారిని కూడా ముందుకు తీసుకొచ్చేద్దాం. కృష్ణ గారు, విజయ నిర్మల్ గారు మాట్లాడే ముందు వారి చేతుల మీదుగా కొంతమందికి చెక్స్ అందజేయడం జరుగుతుంది, బైక్ కీస్ అందజేయడం జరుగుతుంది. అందించడం సన్మానం అయింది కాబట్టి సన్మానం తీసేసి సార్ తీసేద్దాం. కాల్ తాగుతుంది ముందుగా ముందు చెక్స్ ని అందుకోవడానికి శ్రీ యలమంచిలి శివాజీ గారు, మూవీ ఆర్టిస్ట్, వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. కృష్ణ గారి చేతుల మీదుగా, విజయ నిర్మల్ గారి చేతుల మీదుగా చెక్స్, కృష్ణ గారి చేతుల మీదుగా బైక్స్ ఇవ్వాలనేది ఆలోచన. ఇప్పుడు చెక్ అమ్మ, విజయ నిర్మల్ గారి చేతుల మీదుగా యలమంచిలి శివాజీ గారికి 25,000 రూపాయల చెక్ ని అందజేయడం జరుగుతుంది. అలాగే మరొక ఆర్టిస్ట్ మన మధ్యలో ఉన్నారు, వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీమతి పద్మ గారు, కుక్క పద్మ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. కుక్క నాటకంలో సారీ అండి, కుక్క సినిమాలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్కూటర్స్ ని అందిస్తోంది, మరికొన్ని స్కూటర్స్ ని కృష్ణ గారి చేతుల మీదుగా అందజేయాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ వీరమాచినేని ప్రసాద్, ప్రసాద్ గారు, అలాగే ఆర్టిస్ట్ కాకపోయినప్పటికీ ఆర్టిస్టులందరితో మంచి అనుబంధం సంబంధం ఉన్నటువంటి మన పిఆర్ఓ శ్రీ పసుపులేటి రామారావు గారు, ఎస్ డెఫినెట్లీ అండి,
ప్రెస్ కి సంబంధించి ఎలాంటి కార్యక్రమం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిర్వహించిన వారు అండదండలు అందిస్తూ ఉంటారు శ్రీ సీనియర్ జర్నలిస్ట్ శ్రీ పసుపులేటి రామారావు గారిని వేదికపైకి రావాల్సిందిగా వారు ఎంత సీనియర్ జర్నలిస్ట్ అయినా ఇప్పటికి నడుచుకుంటూనే చాలా కార్యక్రమాలకు వెళ్ళడం గమనించిన శివాజీ రాజా గారు వారికి ఒక టూ వీలర్ అందజేయాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున చెప్తున్నారు అలాగే రమేష్ నాయుడు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను రమేష్ నాయుడు గారు ఆల్రెడీ దాసనారాయణరావు గారి చేతుల మీదుగా ఈ స్కీమ్లో మొట్టమొదటి కీజ్ అందుకున్నారు బట్ ఎనీవే ఈ రోజు మళ్ళీ కార్యక్రమంలో అందరి సమక్షంలో ఈ స్కూటర్ కీజ్ కూడా అందుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ అండి సిరిమల్లె పువ్వు ఎండాకాలంలో మల్లెలు పరిమళాలు ఎంత చల్లగా హాయిగా ఉంటాయో నిండైన మనసుతో శ్రీకృష్ణ గారు కూడా ఎప్పుడూ అలాగే పరిమళిస్తూ ఉంటారు వారిని మృదువుగా మనని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను నాకు నటనలో వనమాలను నేర్పిన విశ్వనాథ్ గారికి వేదికను అలంకరించిన సాటి కళాకారులకు ఈ సభకు విచ్చేసిన వారందరికీ నా నమస్కారాలు ఆదిత్య గారు తేను మనసులో నన్ను ఇంట్రడ్యూస్ చేసిన ఆ పిక్చర్కి కో డైరెక్టర్గా పనిచేసి మేము ఎలా డైలాగులు చెప్పాలి ఎలా నడవాలి ఎలా యాక్ట్ చేయాలి అన్నీ మాకు విశ్వనాథ్ గారే నేర్పారు వారి ఆశీర్వాదం వల్లే నేను 350 సినిమాలు యాక్ట్ చేయగలిగాను తర్వాత ఈసారి అంతా ఏకగ్రీవంగా కొత్త బ్యాచ్ ఈ మాకి ఎన్నికయ్యారు డెఫినెట్గా ఈ టర్మ్లో మాకి సొంత భవనం కట్టించుకోగలుగుతారని వాటి కళాకారులందరికీ హెల్ప్ చేసి మంచి పేరు తెచ్చుకుంటారని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ మీ చల్లని వాక్కు నిజమవ్వాలని కోరుకుంటూ మీరు ఆనరీ అడ్వైజర్గా ఉంటే డెఫినెట్లీ మీ సూచనలు మేము పాటిస్తాం ఈ యంగ్ బ్యాచ్ అందరూ చేసి చూపిస్తారు ఈ రెండేళ్లు తిరిగేసరికి మీరు అన్న మాట నిజమవ్వాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే మనందరికీ అమ్మ లాంటిది అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి అమ్మ ఎవరంటే విజయ నిర్మల గారి పేరు చెప్పాల్సి వస్తుంది మేము ఎందుకంటే ఇన్ని సంవత్సరాల్లో నేను అమ్మ దగ్గరికి ఏ పని మీద వెళ్ళినా గుట్టి చేతులతో ఏ రోజు రాలేదండి 70,000, 10,000, 15,000 నాకు ఇస్తూనే ఉంది అమ్మ థ్యాంక్ యూ అందరి తరఫున థ్యాంక్స్ రాట్ అండ్ లవ్ యూ థ్యాంక్ యూ సార్ నా ఫ్రెండు శారద గారు అలాగే గీతాంజలి ఉంటే గీతాంజలి లేకపోతే తను మళ్ళీ మా ఇంటికి వచ్చి ఫైట్ చేస్తుంది కాబట్టి అందరూ నాకు ఫ్రెండ్సే అలాగే ఈరోజు నేను విశ్వనాథ్ గారి డైరెక్షన్లో 1వ 2వ సినిమాలు యాక్ట్ చేశాను ఎంత లవ్లీగా ఉంటుందంటే చాలా తేలిగ్గా యాక్ట్ చేసేస్తాడు ఆయన ఇంకా ఆయన సినిమాలు ఇంకా కొంచెం యాక్ట్ చేస్తుంటే బాగుండేది ఈ లోపల నేను ఆయన ముసలివాళ్ళం అయిపోయాం కాబట్టి మా ఈరోజు ఇంత కలకళలాడుతూ ఇంత ఇలా ఈరోజు చూసినట్టుగా నేను ఎప్పుడూ మా ఫంక్షన్ ఇలా చూడలేదు ఎందుకంటే ఇక్కడ అందరూ కలిసి ఒక కుటుంబంగా ఉన్నారు కాబట్టి మీరు మేము అనే వ్యత్యాసం లేకుండా అంత ఒకే కుటుంబంగా ఉన్నారు ఈ కుటుంబం ఇలాగే పెద్దదయ్యి నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఇంతకంటే గ్రాండ్గా ఫంక్షన్ చేయాలని కోరుకుంటున్నాను సిల్వర్ జూబ్లీ సార్ ప్రతి నెల 5వ తారీఖు నాకు పొద్దున్నే టెన్షన్ ఉంటుంది టిఫిన్ టేబుల్లో 4వ తారీఖు ఆమె మా చెక్ సంతకం పెట్టేస్తుంది 4వ తారీఖు మధ్యాహ్నం నాకు చెక్ అందుతుంది పొరపాటున నేను మాలో 4 సాయంకాలం అందించకపోతే టిఫిన్ ఫస్ట్ మెతుకు పెట్టినప్పుడు చెక్ ఇచ్చావా లేదా కాబట్టి అంత ప్రేమ మా అంటే మా అమ్మకి అందరికీ ఆమె ప్రతి బర్త్డే ఆమె ఏజెంట్తో 1,000 ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటుంది మొన్న సన్మానం చేసినప్పుడు ఆమెకి లాస్ట్ టైం సన్మానం చేసినప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తే బాగుంటుంది అన్నాను నేను
అలాగే అని వెళ్ళిపోయింది. నేను ఎక్కడో షూటింగ్లు ఉంటే ఫోన్లు వస్తున్నాయి, మేడం గారు 5 లక్షలు ఇచ్చేశారని. కాబట్టి అంటే డబ్బుతో కూడింది కాదు, డొనేట్ విత్ యువర్ హార్ట్ నాట్ విత్ యువర్ పర్స్. ఆమె మాకు ఉన్న అభిమానం ఆమెకి. కాబట్టి వాళ్ళిద్దరూ దంపతుల ఆశీర్వాదంతో మా సిల్వర్ జూబ్లీ ఇయర్ అద్భుతంగా జరుగుతుందని చెప్పి పెద్దలు వచ్చినా. ఇంకా మరి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి తల్లి అయితే ఆనరీ అడ్వైజర్ కృష్ణ గారు తండ్రి లాంటి స్థానం. సో ఇద్దరికి కలిపి ఈ లవకుశలు ఇద్దరు సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాను. माँ की माँ, मेरे पास माँ है, मेरे पास माँ है. प्रति अनुगे स्थाई की मूवी आर्टिस्ट असोसिएशन डेफिनेटली वच्चिंदी. అండ్ ఇప్పుడు శారద్ గారు ఈ లవకుశలు ఇద్దరికీ కూడా సన్మానం చేస్తారు. వారిద్దరికీ మా అధ్యక్షులకి అండ్ జనరల్ సెక్రటరీ నరేష్ గారికి సెలవు. ఓ సారీ అండి, నేను తప్పు అర్థం చేసుకున్నాను. అయితే ఫస్ట్ వారికి ఓకే మ్యామ్. శారద గారు శ్రీ కె విశ్వనాథ్ గారికి నేను 5 భాషల్లో 350 పిక్చర్స్ నటించిన దాన్ని, వీరి దగ్గర శారద అనే పిక్చర్లో నటించిన దాన్ని అంటే ఇంకా ఎంత ఇది ఉంటుంది. అప్పటికే ఊర్వశి ఒకటి వచ్చేసింది, ఒకటి ఉండదు, వచ్చిందో లేదో తెలియదు. కానీ ఈ శారదతో నీళ్లు తాగించారు ఎలాగో తెలుసా, ఒకే షాట్ 10-15 సార్లు చేయించిన నటింపజేసిన ఏకైక డైరెక్టరు, ఏకైక దర్శకుడు. నమస్కారం. ఎప్పటికీ అప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఎప్పటికీ ఈ విషయాన్ని నేను మర్చిపోలేను. అది గొప్ప విషయం. అది దట్ ఈజ్ విశ్వనాథ్ గారు. తను అనుకున్నదే, వారు అనుకున్నదే రావాలి. వారు అనుకున్నట్లే నటించలేదే, ఏదో ఉంది, ఇంకా ఏదో ఉంది రావాలి అది అట్లానే వారు అలా ఉత్సాహపరిచేవారు. నటించిన వారితో నటించిన మీ అందరికీ కూడా ఈ అనుభవం ఉంటుంది. అంటే ఇన్నిసార్లు మీ చేత నటించ ఐ థింక్ వారి అనుభవంలో నటించిన ఆర్టిస్టులో నేనే ఈ మంచినీళ్ళు తాగింది. జనని జన్మభూమి దాంట్లో మామూలేనండి, దీంట్లో నేను నా చేత. ఓకే ఓకే. అనుభవం విశ్వనాథ్ గారితో పెద్ద శృతిలేయల సినిమా చేశాను. నాకు డైలాగ్ పేపర్ వచ్చింది, దాంట్లో పవమాన సుదుడు పట్టు బాధ జయవందనం నిత్య జయమంగళం అని ఉంది. ఇది ఎలా చెప్పిస్తారో నేను ఆలోచిస్తున్నా. ఎన్ని పద్యాల్లో కాదు, ఆయన వచ్చి ఎలా చెప్తావు అన్నాడు ఆయన. నేను ఎలా చెప్పాలండి అన్న, పవమాన సుదుడు బాధపడితే సుమంగళం నిత్య జయమంగళం అన్నాడు. అదేంటి సార్ అలా, అదే సీన్ అన్నాడు. అంటే ఒక పద్యాన్ని ఎన్ని రకాలుగా కోరి వచ్చి తినయ్యా, కోదండ పాణి కోరి వచ్చి తినయ్యా, ఆణి ముచ్చములాటి రమణీ రత్నముతోటి ప్రాణిగ్రహణమే కోటి సిరులకు సాక్షి. ఇవన్నీ నా చేతి చేశాడు. జనరల్ సెక్రటరీ గారు Thank you.
దయచేసి ఆ సత్కార కార్యక్రమాలు ఇందాక నుంచి మీరు హైజాక్ చేసే స్టేజ్ అంతా తీసుకున్నారు మీరు వెయిట్ చేయాల్సిందిగా కోరుతున్నానండి ఇక్కడ జరగాల్సిన కార్యక్రమాలు అయిన తర్వాత నేను మీకు టైం చెప్తాను ప్లీజ్ శ్రీ విశ్వనాథ్ గారిని కూడా ఈ పిక్చర్ లో జాయిన్ అవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఈసీ మెంబర్స్ ఆఫీస్ బేరర్స్ అందర్నీ కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాను ఆల్ ఈసీ మెంబర్స్ ఈ పిక్చర్ లో గీతాంజలి గారు రండి ఆ రమ్మన్నానండి రమ్మన్నాను గీతాంజలి గారు కూడా రావాలి గీతాంజలి గారిని కూడా రావాలని మీరు వెనకాల ఉండి కనబడలేదమ్మా మీరు పోట్లాడతారని ఆవిడే చెప్పారు థ్యాంక్ యూ అండి మరి ఇప్పుడు వీబీ ఎంటర్టైన్మెంట్స్ తరఫున వారి చూచిన కేక్ కటింగ్ ని నిర్వహించాల్సిందిగా కేక్ కటింగ్ కార్యక్రమానికి జాన్సీ గారు పాప ఇంతవరకు హోస్టింగ్ చేశారు మన అందరికీ థ్యాంక్ యూ మా మనిషి తనకు కూడా ఒక చిన్న సిరు సత్కారం చేద్దాం అనుకున్నా ప్లీజ్ కమ్ కమ్ నేను మన మెంబర్ని కాదా అయితే మా మెంబర్ నేను ఐ డోంట్ డిజర్వ్ నేను కూడా వేయించుకున్నాను నేను మా మెంబర్ని కమ్ Yes, I'm going to do it.